2023 ఆర్థిక సంవత్సరం కోసం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయడం మంచిది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. వీటిలో 7% కొత్తవి మొదటిసారి సమర్పించినవని సిబిడిటి చీఫ్ నితిన్ గుప్తా సోమవారం తెలియజేశారు. ఐటీఆర్ని ముందుగా ఫైల్ చేయడం వల్ల మీరు క్లెయిమ్ చేయగల అన్ని డిడక్షన్స్ లెక్కించడానికి మీకు తగినంత సమయం లభిస్తుంది. అలాగే పన్ను భారాన్ని తగ్గించడంలో సహాయపడే ఆదాయపు పన్ను చట్టం 1961 కింద వివిధ పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద స్టాండర్డ్ డిడక్షన్తో సహా వివిధ పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్పిఎస్తో అదనపు పన్ను ఆదా. ఎన్పిఎస్లో అందుబాటులో ఉన్న ఈ అదనపు పన్ను మినహాయింపు గురించి చాలామందికి తెలీదు. ఎన్పిఎస్ సంవత్సరం ఒక్క ఖాతాలో సెక్షన్ 80CCD కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అదనపు పన్ను ఆదా చేయడానికి 50,000 రూపాయల వరకు లిమిట్ ఉంది. ఇది సెక్షన్ 80C కింద 1.5 లక్షలు అదనంగా పన్ను మినహాయింపు ప్రయోజనం. కాబట్టి ఎన్పిఎస్లో ఈ అదనపు పెట్టుబడి కోసం ఎన్పిఎస్ నుండి మీ మొత్తం ప్రయోజనం 2 లక్షలవుతుంది. సేవింగ్స్ ఖాతా నుండి వడ్డీ. సేవింగ్స్ ఖాతాలో సెక్షన్ 80TTA కింద లభించే ఈ ప్రయోజనం గురించి చాలామందికి తెలీదు. పొదుపు ఖాతాల నుండి వచ్చే ఆదాయాలు పన్నురహితం. అంతకు మించిన వడ్డీ ఆదాయం పెట్టుబడిదారుల పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ. ప్రస్తుతం ఈవీల పర్యావరణ ప్రయోజనాలను వాటి పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి పౌరులను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహకంగా సెక్షన్ 80EEB కింద ఈవీల కొనుగోలుకు 1.5 లక్షల వరకు తగ్గింపునందిస్తారు. ఈ తగ్గింపు పొందడానికి 1 ఏప్రిల్ 2019, 31 మార్చి 2023 మధ్య లోన్ తీసుకోవాలి. విరాళాలు. విరాళాలపై పన్ను మినహాయింపు ఉంటుందని చాలామందికి తెలియదు. మీరు గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థకు విరాళాలు ఇస్తే మీరు ఆదాయపు పన్ను చట్టంలోని 80G కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80G కింద అర్హత పొందేందుకు 2,000 రూపాయల కంటే ఎక్కువ విరాళాలు తప్పనిసరిగా నగదు కాకుండా మరే రీతిలోనైనా ఇవ్వాలి. అలాగే సెక్షన్ 80GGA కింద శాస్త్రీయ పరిశోధన లేదా గ్రామీణాభివృద్ధి కోసం చేసిన సహకారానికి డిడక్షన్స్ కూడా అనుమతించబడతాయి. వికలాంగులకు వైద్య ఖర్చులు. పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80DDB కింద పన్ను వాపసును కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని రూల్ నెంబర్ 11DDలో పేర్కొన్న విధంగా వికలాంగులకు వైద్యపరమైన తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు.